Hello friends, welcome back to our channel. Nithin. So friends, this video topic is a magic cube store update. So prati have a magic cube, like two magic cubes and magic cube fragments. So we have a 4th anniversary, 50 magic cube fragments. చాలా మంది అయితే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట. అందులో ఏదైనా మంచి బండిల్ వస్తే తీసుకుందామని. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నేను చూపించే బండిల్ అయితే మనకు రిటర్న్స్ లో అయితే రాబోతున్నాయి అన్నమాట 4th యానివర్సరీ సందర్భంగా. సో ఎప్పుడు వస్తాయనేది ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకెవరన్నా మన ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 4th యానివర్సరీలో మనకైతే 50 మ్యాజిక్ క్యూబ్ ఫ్రెగ్మెంట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఈ మ్యాజిక్ క్యూబ్ ఫ్రెగ్మెంట్స్ ఎలా వస్తాయి అంటే మనం గేమ్స్ ఆడితే మనకు మ్యాచ్ డ్రాప్ లో ఈ మ్యాజిక్ క్యూబ్ ఫ్రెగ్మెంట్స్ అయితే ఇస్తారన్నమాట. సో అలా మనకు 50 మ్యాజిక్ క్యూబ్ ఫ్రెగ్మెంట్స్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర ఒక మ్యాజిక్ క్యూబ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ 82 మ్యాజిక్ క్యూబ్ ఫ్రెగ్మెంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా 20 అయితే మనం అయితే ఒక మ్యాజిక్ క్యూబ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఎన్ని మ్యాజిక్ క్యూబ్స్ ఉన్నాయి అండ్ మ్యాజిక్ క్యూబ్ ఫ్రెగ్మెంట్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. అండ్ మనం అయితే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనకైతే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ ఎప్పటిలోపు అప్డేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకైతే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ కాకుండా 8 మంత్స్ అవుతుంది అన్నమాట. సో మనకైతే దీపావళి ఫెస్టివల్ సందర్భంగా మనకైతే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అయితే అప్డేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అప్డేట్ చేయలేదన్నమాట. సో ఫ్రెండ్స్, మనకు ఈ మంత్ లో ఓకే 20 నుంచి అయితే మనకు 4th యానివర్సరీ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకైతే నెక్స్ట్ మంత్ 5 వరకు అయితే ఉంటుంది అన్నమాట. సో మనకు మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ అయ్యే ఛాన్సెస్ చూసుకున్నట్లయితే మనకు 24th నుంచి వెళ్ళి 31st వరకు అయితే మనకైతే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఎందుకంటే మనకు 4th యానివర్సరీ ఉంది కాబట్టి మనకైతే తప్పకుండా మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ అయితే చేశాడు. సో అందులో మనకు ఓల్డ్ బండిల్స్ ఓకే ఇక్కడ నేను చూపిస్తున్న బండిల్స్ అయితే యాడ్ చేశాడు. సో అందులోకి వెళ్ళి ఏదైనా తీసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, మనకైతే 99% అయితే మనకైతే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అయితే అప్డేట్ చేస్తాడు. సో మనకు ఈసారి అప్డేట్ చేయకపోతే మనకైతే నెక్స్ట్ దీపావళి అండ్ పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నాకు తెలిసి 4th యానివర్సరీ ఓకే ఫ్రీ ఫైర్ బర్త్డే కాబట్టి మనకైతే తప్పకుండా మనకైతే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అనేది అప్డేట్ చేస్తారు. సో అండ్ చాలా మందికి ఇంకో డౌట్ అయితే ఉంటుంది అనమాట, ఆర్టిక్ బ్లూ బండిల్ అండ్ బ్రేక్ డాన్సర్ బండిల్స్ యాడ్ చేస్తారా బ్రో అని. సో ఫ్రెండ్స్, ఈ రేర్ బండిల్స్ అనమాట మన సర్వర్లో అయితే యాడ్ చేయడు. అదర్ సర్వర్లో చూసుకున్నట్లయితే బ్రేక్ డాన్సర్ బండిల్ అయితే ఉంది అండ్ ఆర్టికల్ బ్లూ బండిల్ అయితే ఉందన్నమాట. సో నేను అదర్ సర్వర్లో చూసినప్పుడు మన సర్వర్కి వచ్చేసరికి ఓకే ఆ బండిల్స్ అది యాడ్ చేయడు, ఎందుకంటే రేర్ అనే పేరు అయితే ఉందన్నమాట మన సర్వర్లో. అందుకనే ఆర్టికల్ బ్లూ బండిల్ అండ్ బ్రేక్ డాన్సర్ బండిల్స్ అయితే మ్యాజిక్ క్యూబ్ స్టోర్లో అప్డేట్ చేయడు. సో ఫ్రెండ్స్, మనకు లెగసీ రిటర్న్లో మనకైతే పాత బండిల్స్ అయితే యాడ్ చేశాడనమాట. సో మనకు టాప్ గేమర్ బండిల్ కానీ, బెంటెడ్ బండిల్ కానీ అండ్ నైట్ క్లోన్ బండిల్స్ కానీ, సో ఈ బండిల్స్ అయితే ఉంటాయిగా. సో ఈ బండిల్స్ అయితే మనకు లెగసీ రిటర్న్స్లో అయితే తీసుకొస్తాడనమాట. సో ఫ్రెండ్స్, మీరైతే వెయిట్ చేయండి. మనకైతే 4th యానివర్సరీ స్పెషల్గా మనకైతే మ్యాజిక్ గిఫ్ట్ స్టోర్ అయితే తప్పకుండా అప్డేట్ అయితే చేస్తాడు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాళ ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇంకో వీడియో తెలుసుకుందాం. అంతవరకు బై బై.